ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రారంభమైంది ఎన్డీఏ సమావేశం. ఢిల్లీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతోంది. ప్రధాని నివాసానికి చేరుకున్నారు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అలాగే చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్. ఎన్నికల తర్వాత ఇదే తొలి సమావేశం. ఇవాళ రాష్ట్రపతిని కలవబోతోంది ఎన్డీఏ, అలాగే ఎన్డీఏ నేతలు. ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏకి 292 స్థానాలున్నాయి, ఇన్ఫాక్ట్ దక్కాయనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ నేపథ్యంలో బీజేపీకి సొంతంగా 240 స్థానాలు దక్కాయి. టీడీపీకి 16, బీజేడీకి 12, అలాగే ఎల్జేపీ 5, జనసేన 2 స్థానాలను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి. అవును, ఈ భేటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి, అలాగే ఇటు టీడీపీ కావచ్చు, బీజేడీ కావచ్చు, నితీష్ కుమార్కి సంబంధించి జేడీయూ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. జేడీయూకి సంబంధించిన స్థానాల నేపథ్యంలో జేడీయూ ఎన్ని మంత్రి పదవులని డిమాండ్ చేయబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఎన్డీఏ కూటమి భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి భేటీ ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా ప్రారంభం కాబోతుంది, ఎటువంటి అంశాలు డిస్కషన్కి రాబోతున్నాయి, ఒకసారి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సమావేశానికి ఈ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అలాగే జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా హాజరయ్యారు. మరి ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే, ఈ రోజు రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, కొత్త ప్రభుత్వాన్ని. మరి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దానికి ఈ మిత్రపక్షాల నుంచి ఎలాంటి సహకారం ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసమే ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్డీఏ సమావేశానికి ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా హాజరయ్యారు. దీనిలో ప్రధానంగా మనకి చూసుకున్నట్టుగైతే ఎన్డీఏలో టీడీపీకి 16 స్థానాలు, అలాగే జేడీయూకి చూసుకున్నట్టుగైతే 12 స్థానాలు ఉన్నాయి. మరి శివసేన షిండే వర్గానికి 7 స్థానాలు ఉన్నాయి, అలాగే ఎల్జేపీ రామ్విలాస్ పాస్ వర్గానికి 5 స్థానాలు, జనసేనకు 2, అలాగే జేడీఎస్ కి 2, ఆర్ఎల్డీకి 2 సీట్ల విజయం సాధించాయి. వీళ్ళందరూ కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కింగ్ మేకర్ ని చేసేది మాత్రం టీడీపీ అండ్ జేడీయూ మాత్రమే. టీడీపీ దగ్గర 16 స్థానాలు ఉన్నాయి, జేడీయూ దగ్గర 12 స్థానాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలు, ఈ ఇద్దరు కూడా చాలా కీలకమని చెప్పొచ్చు. మరి ఈ ఇద్దరు గాని సపోర్ట్ చేస్తే తప్ప ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే బీజేపీకి ఇండివిజువల్ గా చూసుకున్నట్టుగా 240 స్థానాలు వచ్చాయి, మొత్తం కూటమిగా చూసుకున్నట్టుగైతే దాదాపుగా 290 స్థానాలు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయలేకపోయింది బీజేపీ ఇండివిజువల్ గా. ఈ నేపథ్యంలో ఇక మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి అందుకే మిత్రపక్షాలతో బేరసారాలు జరుగుతున్నాయి. మిత్రపక్షాలకు ఏమేమి కావాలి, ఆంధ్రప్రదేశ్ కి ప్రధానంగా చూసుకున్నట్టుగైతే ఆంధ్రప్రదేశ్ కి అమరావతి నిర్మాణం ఒకటి, అలాగే దాంతోపాటు ఇక అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదగడానికి అవసరమైనటువంటి అనేక ప్రత్యేక ప్యాకేజీలు కావాలి. దాంతోపాటు ఇక ఆంధ్రప్రదేశ్ కి ఆర్థికంగా కూడా ఈ 5 ఏళ్ల పాటు సహకారాలు అందించాలి. ఇవే ప్రధానంగా ఇక్కడ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో వీటన్నిటికీ ఎన్డీఏ ఒప్పుకుంటుందా లేదో చూడాలి. దాంతోపాటు ఒప్పుకొని తీరుతుంది, ఇంకా వేరే మార్గం అయితే లేదు. మరొక వైపు చూసుకున్నట్టుగైతే టీడీపీకి 5 కేంద్ర మంత్రి పదవులు కావాలి, ఒక స్పీకర్ పదవి కావాలి. మరి వీటన్నిటిని కూడా డిమాండ్స్ పై కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. ఈ డిమాండ్స్ నేపథ్యంలో ఇక ఎన్డీఏ ఏ రకంగా వీళ్ళతో వ్యవహరిస్తుంది అనేది చూడాలి. మరి ఎన్డీఏ ఈ మిత్రపక్షాలతో సవ్యంగా వ్యవహరించి ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు. వీళ్ళ డిమాండ్ అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా ఇక ఆయన కూడా చూసుకున్నట్టుగైతే ఆయన కూడా వాళ్ళ రాష్ట్ర డిమాండ్లన్నీ కొన్ని పేరు తీసుకొని వచ్చారు. ప్రస్తుతానికి మీటింగ్ అయితే జరుగుతుంది. మరి ఈ మీటింగ్ దాదాపుగా ప్రారంభమైంది. మరి కొద్దిసేపు ఇంకో గంట పాటు మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ మీటింగ్ తర్వాత నేతలు కూడా వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అక్కడ 240 మాత్రమే బీజేపీ సొంతం చేసుకుంది, ఇక్కడ టీడీపీ 16, జనసేన 2, అలాగే ఎల్జేపీ 5, దాంతోపాటు జేడీయూ 12 స్థానాలు. కాబట్టి
చాలా తక్కువ నంబర్ అయినా చెప్పుకోవాలి. ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తే కనుక ఆల్టర్నేటివ్స్ ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా బీజేపీ డిస్కషన్ జరిగే అవకాశం ఉందా? అంటే ఇన్ఫాక్ట్ బీజేపీలోని ఇంటర్నల్ డిస్కషన్ ఆల్రెడీ ప్రారంభమైందే మాట వినిపిస్తోంది. సో ఇప్పుడు టీడీపీ 16, జేడీయూకి సంబంధించి 12, అంటే ఇక్కడే 30 స్థానాలు అనేవి చాలా కీలకంగా మారిన నేపథ్యం. ఒకవేళ 30 స్థానాలకు సంబంధించి కనుక తగ్గితే ఇటు దాదాపుగా 292 నుంచి 30 తీసేస్తే దాదాపు 260కి వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి మెజారిటీ కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంది? ఒకవేళ డిమాండ్స్ కనుక భారీగా వస్తే ఏం చేయాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ? డిమాండ్స్ ఏ రకంగా ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి మిత్రపక్షాల డిమాండ్ కి తలొక్కి ముందుకెళ్లాల్సిన పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు ఎన్డీఏకి, మరి బీజేపీకి. మరి బీజేపీ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా ఆమోదించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిత్రపక్షాల డిమాండ్స్ ని కాదని ముందుకెళ్లే పరిస్థితి ప్రస్తుతానికి లేదని చెప్పేసి తెలుసుకొచ్చింది. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రామకృష్ణ, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భేటీ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాన నివాసంలో భేటీ జరుగుతోంది. ప్రధాని నివాసానికి చేరుకున్నారు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్. ఎన్నికల తర్వాత ఇదే తొలి భేటీ. ఇవాళ రాష్ట్రపతిని కలవబోతున్నారు ఎన్డీఏ నేతలు. ఎన్డీఏకి 292 స్థానాలు ఉన్నాయి, అయితే బీజేపీకి సొంతంగా 240 స్థానాలు ఉండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇక్కడ. దాంతోపాటు టీడీపీకి 16, జేడీయూకి 12, ఎల్జేపీకి 5, జనసేనకు 2 స్థానాలు ఉన్న నేపథ్యంలో ఎంతసేపు భేటీ జరగబోతోంది, ఎప్పటికల్లా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చాలా ఇంట్రెస్టింగ్ గా భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది, చాలా హాట్ గా స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది, ఎప్పటికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రామకృష్ణ? ఇంకొక గంట పాటు మీటింగ్ జరిగే అవకాశం ఇది కనిపిస్తుంది. మరి గంట తర్వాత పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కేబినెట్ మంత్రి పదవిలో అడుగుతున్నారు, ఎంఓఎస్ అడుగుతున్నారు, మరి టీడీపీ స్పీకర్ కూడా అడుగుతుంది. మరి వీటన్నిటితో పాటు వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన అభివృద్ధికి ఎలాంటి సహకారం అందిస్తారు, మరి చాలా అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటి మీద ఒక క్లారిటీ అనేది రావాలి ఎన్డీఏ మీటింగ్ లో, అలాగే దాంతో పాటు తర్వాత సమావేశంలో పూర్తిగా ఆ తర్వాత సమావేశంలో కూడా మరి ఇండివిజువల్ గా మాట్లాడుతూ మాట్లాడుకొని దీన్ని సాల్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది కీ టైం. ఎన్డీఏకి ప్రభుత్వం ఏర్పడాలి అంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాల్సిందే, జేడీయూ సపోర్ట్ చేయాలి. ఈ రెండు పార్టీలు కానీ సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వం ఏర్పడే అవకాశం అయితే లేదు. కాబట్టి కంపల్సరిగా ఇదే టైం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రంతో డీల్ చేసుకొని ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి మరి ఆ మేరకు చర్చలు జరుగుతున్నాయి లోపల. మరి ప్రధానమంత్రితో అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, ఇక బీజేపీ జాతీయ జేపీ నడ్డ ముగ్గురుతో కూడా విడిగా చంద్రబాబు నాయుడు చర్చ కలిసి కూడా మాట్లాడతారు. ఈ సమావేశం తర్వాత సమావేశానికి ముందు మాట్లాడి వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకునే అవకాశం ఉంది. క్లారిటీ తర్వాత ప్రభుత్వానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం అయితే మాత్రం ఎన్డీఏ కూటమి భేటీ, అవును ఎన్డీఏ భేటీ ప్రారంభమైంది, ఢిల్లీలో ప్రారంభమైంది ఎన్డీఏ సమావేశం. ఢిల్లీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో సమావేశం జరుగుతోంది. ప్రధాని నివాసానికి చేరుకున్నారు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్. ఎన్నికల తర్వాత ఇదే తొలి భేటీ. ఇవాళ రాత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతిని కలవబోతోంది ఎన్డీఏ, అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఇంట్రెస్టింగ్ అనేది. ఎన్డీఏకి 292 స్థానాలు ఉన్నాయి, బీజేపీకే సొంతంగా 240 స్థానాలు ఉన్నాయి, టీడీపీకి 16, జేడీయూకి 12 స్థానాలు ఉన్నాయి, ఎల్జేపీకి, అవును ఎల్జేపీకి 5 స్థానాలు, జనసేనకు 2 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా అంటే చాలా హాట్ టాపిక్గా మనది నేను చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఇటు టీడీపీకి 16, జేడీయూకి 12, ఈ రెండు కనుక ప్రధాన డిమాండ్లను, ఇంపార్టెంట్ డిమాండ్స్ కనుక అక్కడ చర్చకు పెడితే, దాంతోపాటు మరికొన్ని అంశాలను డిమాండ్కు తీసుకొస్తే వాటిని ఎన్డీఏకి సంబంధించి మరీ ముఖ్యంగా బీజేపీ తొలగ్గాల్సిన పరిస్థితి. ఒకవేళ కాదు కూడదని చెప్పి అంటే ఒకవేళ ఒప్పుకోకపోతే టీడీపీ కానీ జేడీయూ కానీ అప్పుడు సినారియోస్ మారిపోయే అవకాశమే ఉంటుంది. పూర్తిగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అనే మాట మీకు డౌట్ వస్తుంది, ఎందుకు అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎన్డీఏకి ఫస్ట్ 543 స్థానాల్లో ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సొంతంగా అంటే కూటమికి సొంతంగా 272 స్థానాలు ఉండాలి. ఆ నేపథ్యంలో 272 స్థానాలకు సంబంధించి కూటమితో కలిపి, ఎందుకంటే బీజేపీకి 240 వచ్చాయి, దాంతోపాటు టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, జనసేన ఇలా వీటన్నింటినీ కలుపుకుంటే కనుక 292 స్థానాలు ఎన్డీఏ అంటే భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాల కూటమికి వచ్చిన స్థానాలు ఇవి. బీజేపీకే కేవలం 240 స్థానాలు ఉన్నాయి. ఒకవేళ టీడీపీ, జేడీయూ కనుక డ్రాప్ అయ్యింది అనుకుందాం, ఫర్ సపోజ్ ఒకవేళ టీడీపీ జనసేన పెట్టిన డిమాండ్లకు భారతీయ జనతా పార్టీ ఒప్పుకోని పక్షంలో టీడీపీ కానీ జేడీయూ కానీ కూటమి నుంచి బయటికి రావాలనుకుని లేకపోతే ఒప్పుకోకపోతే కనుక అప్పుడు సినారియో మారిపోతుంది. 30 స్థానాలు పడిపోతే కనుక ఒక్కసారి ఆలోచించండి, 292 నుంచి 30 స్థానాలు అంటే 262, అప్పుడు ఇంకా ఎన్ని కావాలి, దాదాపుగా 9 స్థానాలు కావాల్సి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఎవరి నుంచైనా సపోర్ట్ తీసుకుంటుందా, బయట నుంచి ఎక్కడైనా సపోర్ట్ వస్తుందా అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ ఇక్కడ బయట నుంచి ఎవరు సపోర్ట్ ఇస్తారు, ఎందుకంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 17 మాత్రమే అదర్స్ గెలిచిన పరిస్థితి, అదర్స్కి సంబంధించి ఒకవేళ మద్దతు ఇస్తే కనుక మళ్ళీ సినారియో మారుతుంది. కానీ అదర్స్ అనేవారు పూర్తిగా ఇటు భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలకి మద్దతు ఇస్తారా అంటే ఎన్డీఏకి మద్దతు ఇస్తారా అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఈ గ్యాప్లోనే ఇప్పుడు ఇండియాకి సంబంధించి ఇండి కూటమి కూడా భేటీ కాబోతోంది. భేటీ అయిన పక్షంలో ఇప్పటికే ఇంపాక్ట్ చూపించింది కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి కంచుకోట అనుకున్న మహారాష్ట్ర కావచ్చు లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటువంటి చోట్ల ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆయా పార్టీలకు సంబంధించి ఒకవేళ ఇతరులతో కూడా మద్దతు కూడగొట్టుకొని టీడీపీ, జేడీయూని కనుక కూడా ఒప్పించగలిగితే, ఇఫ్ టీడీపీ, జేడీయూ ఇటు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఒకవేళ ఫ్రీగా అంటే బయటకు వచ్చేస్తున్న పక్షంలో ఇండికి సంబంధించి కూటమితో జత కడితే కనుక అప్పుడు సినారియో మారిపోవచ్చు. ఇది రెండొక సినారియో కింద చెప్పుకోవచ్చు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యం అవ్వచ్చు, ఎప్పుడు జరగచ్చు అనేది ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ మాత్రమే, సాధ్యాసాధ్యాలు మాత్రమే. మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం 292 సీట్లకు సంబంధించి ఆ చుట్టూ ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్నాయి. దేశ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి ఫలితాలు వచ్చిన తర్వాత. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే గంట గంటకు ఆ ఉత్కంఠను పెంచుతున్నాయనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి సంబంధించి భేటీ మొదలైంది, ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. టీడీపీ కొన్ని డిమాండ్లను ప్రధానంగా ఇటు ఎన్డీఏ ముందు పెట్టబోతున్నట్టుగా జాతీయ ఛానళ్ళు, నేషనల్ మీడియా కోరేకూస్తోంది. జాతీయ మీడియా అయితే మాత్రం ఊదరగొట్టుతోంది. ఇటువంటి నేపథ్యంలో నిజంగానే ఇటువంటి డిమాండ్స్ పెట్టబోతున్నారా టీడీపీకి సంబంధించి, లేకపోతే అసెంబ్లీకి మద్దతు ఇచ్చిన పక్షంలో టీడీపీ సైలెంట్గా ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక జేడీయూకి సంబంధించి కేవలం అక్కడ 12 స్థానాలు జేడీయూ సొంతం చేసుకున్నప్పటికీ జేడీయూ కూడా కీలకంగా మారే అవకాశమే కనిపిస్తోంది. ఎందుకంటే 12 స్థానాలు సంపాదించుకున్నప్పటికీ కూడా ఒకవేళ ఇఫ్ ఫర్ సపోజ్ 292లో జేడీయూ విత్డ్రా అయింది అనుకుందాం, ఎందుకంటే జేడీయూని నమ్మే పరిస్థితి లేదు అనేది భారతీయ జనతా పార్టీకే కాదు, కాంగ్రెస్కే కాదు, దేశవ్యాప్తంగా చర్చ ఉంది. ఎందుకంటే ముందుగా బీజేపీతో ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళారు, మళ్ళీ బీజేపీకి వచ్చారు, కాంగ్రెస్కి వెళ్ళారు బీజేపీ, ఇటువంటి సినారియో అంటే ఇటువంటి వైఖరి కనిపిస్తోంది అనేది జేడీయూకి సంబంధించి ఒక విస్తృతమైన చర్చ జరిగిన నేపథ్యంలో ఎందుకు మళ్ళీ కూటమి నుంచి బయటకు రారు, ఎందుకంటే దీనికి సంబంధించి వార్తలకు బలం చేకూర్చేలా ఉదయం తేజస్వి యాదవ్ అలాగే ఇటు జేడీయూ నితీష్ కుమార్ వీళ్ళిద్దరు కూడా ఒకే ఫ్లైట్లో రావడం ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తోంది. సో ఇటువంటి పక్షంలో ఎన్డీఏకి సంబంధించి ఏం జరగచ్చు అని ఒక ఉత్కంఠ కింద చర్చ జరుగుతుంది. ఒకవేళ జేడీయూ కనుక జేడీయూకి సంబంధించి పన్నెండు కనుక విత్డ్రా అయ్యిందనుకుందాం, ఫర్ సపోజ్ ఇటు ఇండి కూటమికి జత కడితే 292 నుంచి 12 తీసేద్దాం అంటే 280 కాబట్టి అక్కడ కూడా ఇంపాక్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఒకవేళ జేడీయూ ఉంది, టీడీపీ బయటకు వచ్చింది అనుకుందాం, 16 తీసేద్దాం, అటు 290 నుంచి ఫస్ట్ 6 తీసేస్తే 286 అక్కడి నుంచి 10 తీసేద్దాం అంటే దాదాపుగా మనకి 276 వరకు అంటే ఇక్కడ కూడా గట్టెక్కేసినట్టే. వీళ్ళిద్దరూ ఎవరొకరు బయటకు వచ్చినా పర్వాలేదు, అక్కడ మెజారిటీకి సంబంధించి బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు సేఫ్ అనే చెప్పుకోవాలి. కానీ ఇద్దరూ బయటకు వచ్చారా బీజేపీకి ముఖ్యంగా ఎన్డీఏకి ప్రమాదం అనే చెప్పుకోవాలి. ఒకవేళ బీజేపీ
ఎన్డీఏ కూటమికి సంబంధించి జేడీయూ ఎల్జేపీ బయటకు వచ్చినా, అయితే టీడీపీ ఎల్జేపీ బయటకు వచ్చినా అప్పుడు ప్రమాదమే. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతోంది, భారతీయ జనతా పార్టీ ఎటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్ వెళదాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎందుకంటే టీడీపీ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. టీడీపీ జనసేన, అఫ్కోర్స్ జనసేన అట్టేపట్టి ఉండ అంటే కూటమితో ఉండే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ టీడీపీ కూడా ఇక్కడ ఎవరు కాదనే సందర్భం లేదు, కానీ డిమాండ్లకు సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి చర్చ విస్తృతంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టీడీపీ ఎటువంటి డిస్కషన్స్, ఎటువంటి అంశాలను, ఎటువంటి డిమాండ్లను ఎన్డీఏ ముందు ఉంచబోతోంది, ఎన్డీఏ ఒప్పుకునే అవకాశం ఉందా అనేది తర్వాత ఆలోచించే ప్రయత్నం చేద్దాం. కానీ ఎటువంటి డిమాండ్లు ఉంచే ప్రయత్నం చేస్తుంది అనేది, నేషనల్ మీడియాలో ఎటువంటి చర్చ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎన్డీఏకి సంబంధించి భేటీ మొదలయ్యింది, టీడీపీ అక్కడ కీలక భాగస్వామిగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే బీజేపీ తర్వాత 240 స్థానాలు బీజేపీకున్న కూడా జాతీయ మీడియా కావచ్చు, నేషనల్ జాతీయ మీడియా కావచ్చు, ఎవరైనా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటుంది టీడీపీ జేడీయూ గురించి. ఎందుకంటే 16-12, సో జేడీయూ విషయం పక్కన పెడితే టీడీపీ 16 స్థానాలు సంపాదించుకున్న నేపథ్యంలో అక్కడ ఒక ప్రధాన డిమాండ్లను బీజేపీ ముందు ఎన్డీఏ ముందు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ డిమాండ్స్ ఏంటది? అంటే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఎందుకంటే 5 ఏళ్ళ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది, ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఎన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాల గురించే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సమావేశం ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఇదే అంశం మీద మాట్లాడే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రచారం, అంటే మధ్యాహ్నం నుంచి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి ఒక ప్రచారం జరుగుతుంది. అదేంటంటే చంద్రబాబు నాయుడు 6 మంత్రి ఆరు మంత్రి పదవులు అడిగారు, స్పీకర్ లోక్సభ స్పీకర్ పదవి అడిగారని ఒక ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని టీడీపీ అయితే ఖండించింది. ఎక్కడ కూడా పదవుల సంబంధించిన అంశం ఎక్కడ కూడా చర్చకు రాలేదు, చర్చ జరగడానికి ఆస్కారం కూడా లేదు చెప్తుంది. కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన నిధులు, అదేవిధంగా అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పాటు 2014లో ఇచ్చినటువంటి హామీలు, కొన్ని పెండింగ్ హామీలను, ఆ పెండింగ్ హామీలన్నీ నెరవేర్చే దిశగా కూటమి ఎన్డీఏ సమావేశంలో ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. అటు ప్రధాని అమిత్ షా కూడా ఈ విషయం మీద మాట్లాడే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ దాదాపు 11 లక్షల కోట్ల అప్పులో ఉంది. ఇప్పుడున్న సమయంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆర్థికంగా మిగతా రాష్ట్రాల కంటే కొంత ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చంద్రబాబు కోరే అవకాశం కనబడదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం నుంచి ఎక్కువ సాయం అందిస్తేనే పూర్తి స్థాయిలో మా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కానీ, లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయడం, లేకపోతే ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానికి కేంద్ర సహాయం అవసరం. ఇప్పుడు మాట వినిపిస్తుంది సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ ఏంటంటే స్పెషల్ ప్యాకేజ్ అడిగే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే స్పెషల్ స్టేటస్ అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తుందా టీడీపీ అనే అంశానికి సంబంధించి. సో గ్రౌండ్ లెవెల్ లో ఎటువంటి డిస్కషన్ ఉంది? అంటే స్పెషల్ స్టేటస్ అనేది బీజేపీ కూడా ముగిసిన అధ్యయనం చెప్తున్న నేపథ్యం, ఇప్పుడు దాని మీద ఎంతవరకు అడిగే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014-19 వరకు స్పెషల్ స్టేటస్ అంశం అనేది ఖచ్చితంగా ఉంది. కానీ 2019 తర్వాత వైసీపీ వచ్చినంత అంశాన్ని పక్కన పెట్టేసి పట్టేసిన నేపథ్యం, ఇప్పుడు తెర మీదకి ప్రత్యేక హోదా తీసుకురావడం ద్వారా పెద్దగా ప్రయోజనం లేదనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ 2024 ఎన్నికల ప్రచారంలో కానీ హామీల విషయంలో కానీ ఎక్కడ ప్రత్యేక హోదా అంశాన్ని ఎక్కడ కూడా లేవనెత్తలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదాని ఆల్రెడీ ముగిసిన అధ్యయనం అనేది కేంద్రం చెప్తుంది. కాబట్టి ప్రత్యేక హోదా కాకోకుండా ప్రత్యేక హోదా సమానమైనటువంటి ఏదైనా నిధులు కానీ రాష్ట్రానికి ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే అంశాలని మా ఎన్డీఏ కుటుంబ సమాజంలో అటు మోడీ దృష్టికి, అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కావాలి. ఎందుకంటే ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు 2014లో అడగడానికి అవకాశం లేదు, ఇప్పుడు అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ కూటమికి చంద్రబాబు బలం అవసరం, 16 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాల్సిన పరిస్థితి మోడీకి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కోణంలోనే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి నిధులతో పాటు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చూడాలని కూడా కోరే అవకాశం కనబడుతుంది సచిన్. అలాగే ఎందుకంటే 16 స్థానాలు ఉన్నప్పటికీ కూడా మ్యూచువల్ బెనిఫిట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు కూటమికి ఎన్డీఏ సపోర్ట్ ఎంత ముఖ్యమో, ఎన్డీఏ ఆఫ్కోర్స్ కూట అంటే టీడీపీకి బీజేపీ సపోర్ట్ ఎంత ముఖ్యమో, బీజేపీ కూడా టీడీపీ సపోర్ట్ అంతే ముఖ్యం అనేది విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి సంబంధించి 16 స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని మంత్రి పదవులు అడిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. టీడీపీలో ఎటువంటి చర్చ ఉంది రాజేష్?
కూడా టీడీపీకి సంబంధించినటువంటి మంత్రి పదవులు, జాతీయ మీడియాలో వచ్చిన మంత్రి పదవులు, 6 మంత్రి పదవులు, ఒక లోక్సభ స్పీకర్ అనే అంశం అనేది అది కరెక్ట్ కాదు, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆ ప్రపోజల్ లో ఎన్డీఏ కూటమిలో పెట్టలేదు అనేది ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు కూడా. అయితే దీనిపైన ఎంతమంది మంత్రి పదవులు అనేది తెలుగుదేశం పార్టీ అడిగే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇస్తే ఎన్డీఏ కూటమి నుంచి ఆఫర్ వస్తే మాత్రం తీసుకునే ఆలోచనలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రపోజల్స్ పెట్టే అవకాశం అయితే లేదని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2014 రెండు కేంద్ర మంత్రి పదవులు అశోక్ గజపతిరాజు, సుజాత ఇద్దరు కూడా రెండు పదవులు అనుభవించారు. ప్రస్తుతం ఆ దిశగా అయితే చంద్రబాబు ఆలోచించట్లేదు. పూర్తిగా ఉన్నటువంటి ఈ అవకాశాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి నిధుల కోసం పెట్టాలనేది చంద్రబాబు ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది సచిన్. రైట్, ఒక్కసారి రాజేష్ మీరు రైల్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆంధ్రప్రదేశ్ కి డిమాండ్స్ కి సంబంధించి గ్రాఫిక్స్ రూపంలో, ఎందుకంటే ఆల్రెడీ భేటీ ప్రారంభమైంది, ఎటువంటి డిమాండ్లను బీజేపీ ముందు ఉంచే అవకాశం ఉంది? ఎన్డీఏ కూటమి భేటీకి సంబంధించేటువంటి అంశాలను, డిమాండ్స్ ని ఇటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందు కావచ్చు, ఎన్డీఏ కూటమి ముందు కావచ్చు, ఉంది అవకాశం ఉందనేది ఒకసారి గ్రాఫిక్స్ రూపంలో చూపించే ప్రయత్నం చేద్దాం. ఏపీ డిమాండ్స్ అండ్ గ్రాఫిక్స్ మీరు చూస్తున్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది ప్రధానమైన డిమాండ్గా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు పోలవరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా, ఇది మరొక డిమాండ్గా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం, ఇది కూడా మరొక డిమాండ్గా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు దుగ్గరాజుపట్నం పోర్టు నిర్మాణం, ఈ అంశం కూడా ఇటు కూటమికి సంబంధించి డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది టీడీపీ తరఫున. దీంతోపాటు వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్, ఇది కూడా ప్రధానంగా మరొక డిమాండ్గా అవకాశం కనిపిస్తోంది. ఇక ఏపీకి స్పెషల్ స్టేటస్, ఎస్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా స్పెషల్ స్టేటస్ సంబంధించి అంశాన్ని తరమే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది, లేకపోతే స్పెషల్ ప్యాకేజీ అంశానికి సంబంధించి, ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనే అంశాన్ని దాదాపుగా ముగిసిన అధ్యాయం అంటూ బీజేపీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ తెరమీద తీసుకొస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, దాన్ని మళ్ళీ దాన్ని అంగీకరించే అవకాశం ఉంటుందా, లేకపోతే స్పెషల్ ప్యాకేజీ అనే స్పెషల్ ప్యాకేజ్కి సంబంధించి దాన్ని కంటిన్యూ అంటూ కూడా చెప్పే అవకాశం ఉంటుందా, ఏం జరగచ్చు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక్కసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ఈ కూటమి భేటీకి సంబంధించి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా మారే నేపథ్యంలో టీడీపీ బయటకు వస్తుందా అనే అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే అటువంటి చర్చ ఏమైనా టీడీపీలో జరుగుతుందా? ఎందుకంటే ఇండి కూటమికి సంబంధించి కూడా ఇంట్రెస్టింగ్గా, ఎందుకంటే నేను ఇదే అంశాన్ని రాహుల్ గాంధీకి అడిగినప్పుడు కూటమి నేతలతో మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి నిర్ణయానికి వస్తామంటూ కూడా చెప్పే నేపథ్యం కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మీటింగ్ కాకముందే రాష్ట్రపతిని కలబోతున్నట్టుగా తెలుస్తుంది అండి. ఈ నేపథ్యంలో ఇండి కూటమి నేతలు ఏమైనా టీడీపీలోకి టచ్లోకి వచ్చే ప్రయత్నం చేశారు, అటువంటిది ఏమైనా జరిగింది అక్కడ? చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ కూటమిలో ఉన్నాను, ఎన్డీఏ కూటమి సమావేశానికి వెళ్తున్నాను, అంటే భవిష్యత్తులో జరిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పనంటూ చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నాను, ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరవుతానని మాత్రం చెప్పారు. అయితే ఇండియా కూటమి నుంచి అయితే చంద్రబాబుకి ప్రస్తుతానికి ఎలాంటి ఆఫర్ రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇండియా కూటమి ప్రస్తుతం చంద్రబాబు మీద ఎలాంటి ప్రపోజల్స్ పెట్టలేదు. ఒకవేళ భవిష్యత్తులో పెడితే చంద్రబాబు ఏమన్నా దీనిపైన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఎన్డీఏ కూటమి సమావేశాన్ని ఢిల్లీ జరుగుతుంది. ఢిల్లీలో జరిగిన తర్వాత ఎన్డీఏ కూటమిలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఆంధ్రప్రదేశ్ తరఫున చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏ అంశాలను కూటమిలో చర్చించారనే అనేది కూటమి సమావేశం అయిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ఇటు టీడీపీ జనసేన, ఇటు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు వీళ్ళిద్దరు కూడా భేటీ అయ్యారు కాబట్టి ఈ రోజు ఎన్డీఏ భేటీకి సంబంధించి కొన్ని అంశాలు చర్చించుంటారు. ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చించారు? ఎందుకంటే ఇటు జనసేన కూడా ముందుగా భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం అయింది, ఆ తర్వాత టీడీపీని ఎన్డీఏ కూటమిలో తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం చేసే ప్రయత్నంలో కీలక భాగస్వామిగా ఉన్న ఇన్ఫ్యాక్ట్ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నాం. సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు ప్రధానంగా వీరిద్దరి మధ్య డిస్కషన్కి వచ్చాయి? పవన్ కళ్యాణ్ నిన్న చాలా మాట్లాడు, చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజలకి జవాబుదారీగా ఉంటాం, అధికారం ఇచ్చారు కదా అని అహంకారంతో ప్రవర్తించాం, జవాబుదారీతనంతోనే ఉంటామని నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు హామీల్ని ఖచ్చితంగా అమలు చేసే దిశగానే మా ప్రయత్నాలు ఉంటాయని కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో హామీల అమలుకు సంబంధించి రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగ కల్పన, రైతులకు సంబంధించిన అంశాలు అన్నిటి మీద దృష్టి పెడతామని చెబుతున్నారు. కాబట్టి ఆ కోణంలో అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కానీ ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే అంశాల మీదే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారిని అది ఎన్డీఏ కూటమిలో కూటమి సమావేశంలో ప్రస్తావించే పెట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు పరిస్థితులు రాష్ట్రం చాలా 5 ఏళ్లలో ఏం జరిగింది, ఎన్ని అప్పులు తీసుకో చేశారు, ఎన్ని అంశాలు కూడా
ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనబడింది. కాబట్టి ఆదుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అటు ఎన్డీఏ కూటమి సమావేశంలోనూ ప్రధాని మోడీతోనూ చెప్పే అవకాశం చాలా స్పష్టంగా ఉంది సచిన్. రైట్ రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భేటీ మొదలైంది. ఢిల్లీ 7 లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాన నివాసంలో సమావేశం జరుగుతోంది. ప్రధాని నివాసానికి చేరుకున్నారు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు, నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, చిరాగ్ పాస్వాన్. ఎన్నికల తర్వాత ఇదే తొలి భేటీ ఇవాళ రాత్రికి సంబంధించి. అఫ్కోర్స్ రాత్రి కూడా కాదు, ఎందుకంటే ఇవాళ మరికొద్ది సేపట్లోనే రాష్ట్రపతిని కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ నేతలు, ఎన్డీఏకి 292 స్థానాలున్నాయి. ఇన్ఫాక్ట్ బీజేపీకే తన సొంతంగా 240 స్థానాలని దక్కించుకుంది. టీడీపీ 16 స్థానాల్లో 2 స్థానాలు ఉందని చెప్పుకోవాలి. ఎన్డీఏకి సంబంధించి దీంతోపాటు టీడీపీ 16, జేడీయూ 12, ఎల్జేపీ 5, అలాగే జనసేన 2 స్థానాలు దక్కించుకున్నాయి. ఒకసారి ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధాన డిమాండ్గా ఉండే అవకాశం పుష్కలంగా ఉంది ఈరోజు ఎన్డీఏ భేటీలో టీడీపీ నుంచి. దాంట్లో ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలు ఏంటి అంటే కనుక మొట్టమొదటిది పన్నుల నుంచి 100% రాయితీ. ఇది మొట్టమొదటి లాభం. ఇక మూవింగ్ ఆన్ నెక్స్ట్, రాయితీలతో భారీగా పరిశ్రమలు కావచ్చు, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఇక్కడ హోల్డ్ అయితే కనుక ఎప్పుడైతే భారీగా పరిశ్రమలు వస్తాయో ఆ తర్వాత దానికి సంబంధించి మన లాభాలను కూడా చూస్తాం. ఇన్ఫాక్ట్ ఉద్యోగ కల్పన కూడా భారీగా ఉంటుంది. అది రెండో గ్రాఫిక్గా మీరు చూస్తున్నారు. ఎందుకంటే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తూ ఉంటాయి, దాంతోపాటు అడిషనల్గా దానికి సంబంధించి ఇంకా బెనిఫిషియరీస్ పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగాలకు అంటే అక్కడ లబ్ధి కాస్త ఎక్కువగా, ఎక్కువ స్థాయిలో ఊహించిన స్థాయి కన్నా కాస్త 1% అయినా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నది ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది ఒక రెండో లాభం. ఇది రెండో లాభం. ఇక మూడోది చూసే ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక హోదా ఉండే రాష్ట్రాలకి మొదటగా వచ్చే కేంద్ర నిధులు ఉంటాయి. అంటే కేంద్రానికి సంబంధించిన నిధులు విడుదలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మొదట ప్రాధాన్యత ఉంటుంది. సో అది మూడో గ్రాఫిక్గా మనం చూడొచ్చు. మూవింగ్ ఉంటుంది నెక్స్ట్ ప్లేట్. కేంద్ర నిధుల్లో 90% గ్రాంట్ తిరిగి ఇవ్వాల్సిన పని లేదు. అవును, కేంద్ర నిధులకు సంబంధించి 90% గ్రాంట్ని తిరిగివ్వాల్సిన పని లేదు అనేది నాలుగో గ్రాఫిక్. మూడు నెక్స్ట్, ఇక ఐదో గ్రాఫిక్ చూసే ప్రయత్నం చేద్దాం. రాయితీలతో వస్తువుల ధరలు 50% తగ్గుతాయి. అవును, ఎందుకంటే పన్నుకు సంబంధించి ఎప్పుడైతే రాయితీ ఉంటుందో వస్తువుల ధరలకు సంబంధించి కూడా 50% తగ్గుతాయి కొన్ని అంశాలకు సంబంధించి. సో ఇది ఐదు, ఇలా ఐదు, ఒక ఐదు లాభాలు మాత్రం ఖచ్చితంగా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఆన్ ఆన్ యావరేజ్గా చూసుకున్న, లేకపోతే ఓవరాల్గా చూసుకున్న ఒక సామాన్యుడి మీద పడే భారం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎంత పర్సంటేజ్ అనేది మనం ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పన్ను రాహిత్యం ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ శాతం తగ్గుతుంది, ఎంత మేర తగ్గుతుంది అనేది. సో అటువంటిది పన్నుల నుంచి అలా 100% రాయితీ అన్నప్పుడు మనం చూడొచ్చు ఆ గ్రాఫ్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉంటుంది. రాయితీలతో భారీగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది, ఉద్యోగ కల్పన పెరుగుతుంది, దాంతోపాటు అక్కడ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పెరుగుతాయి, దాని చుట్టూ ఇంకా పరిశ్రమ వచ్చిందంటే దాని చుట్టూ ఎటువంటి అభివృద్ధి ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి ఉంటుంది అనేది గ్రాఫిక్, ఆ గ్రాఫ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇవి ప్రత్యేక హోదాతో వచ్చే లాభాలు. సో ఇప్పుడు టీడీపీ ఎన్డీఏ భేటీలో ఎటువంటి అంశాలను, ఎటువంటి డిస్కషన్స్ పెట్టబోతుంది? ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ అనేది గ్యారంటీగా డిస్కషన్ వచ్చే అవకాశం ఉందనేది చర్చ జరుగుతోంది. ఒకవేళ స్పెషల్ స్టేటస్కి సంబంధించి అడుగుతుందా, లేకపోతే స్పెషల్ ప్యాకేజీకి సంబంధించి వెళుతుందా అని ఒక చర్చ మాత్రం జోరందుకుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.